ప్రైజ్లో 144వ కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలా కుటుంబాల్లో పిల్లల జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టో, లేకపోతే పరిసరాల ప్రభావాన్ని బట్టో, లేకపోతే వారు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలను బట్టో, లోకాశలను బట్టో చాలామంది పిల్లల జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. వారు అనుకున్నట్లుగా, తల్లిదండ్రులు అనుకున్నట్లుగా, తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా చాలామంది పిల్లల జీవితాలు ఉండడం లేదు. ఒకవేళ ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ పిల్లలారా లేదా పెద్దలారా, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల జీవితాలు కానీ మీ జీవితాలు కానీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరితే ఈ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోండి. దేవునిని స్తుతించేవారిగా, దేవునిని ఆశ్రయించేవారిగా, దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచేవారిగా గనక ఉంటే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఎదిగిన మొక్కల వలె ఉంటాయి. వారు పచ్చగా ఉంటారు. మొక్కలు పచ్చగా ఉంటాయి, అవి ఎదిగి మహావృక్షాలు అవుతాయి, వాటి నుండి చక్కని ఫలాలు అందుతాయి. ఆ చెట్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అదేవిధంగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడ్డల జీవితాలని దేవుడు ఆశీర్వాదకరంగా, ఫలవంతంగా, ప్రయోజనకరంగా మారుస్తాడు. ఆడపిల్లల జీవితాలైతే నగరుడికే చెక్కిన మూల కంబముల వలె ఉంటాయని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ భవిష్యత్తు గురించి ఏమైనా బాధపడుతున్నావా, నాకు తల్లిదండ్రులు లేరు, ఉన్నా కూడా వారు బలహీనులు, బీదవారు, నన్ను అంత ఉద్ధరించేవారు కారు, ఒకవేళ నా జీవితం సమాజంలో చాలా అట్టడుగు స్థాయిలో ఉంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుందని భయమేస్తుంది, నా బ్రతుకు ఏ విధంగా సాగుతుందా అని నేను కలవరంతో ఉన్నాను అనేటువంటి దిగులు మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ మీ పిల్లల గురించి కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారా? అందరి పిల్లల్లాగా నా పిల్లల్ని నేను పెంచుకోలేకపోతున్నాను, వారిని నేను మంచిగా చదివించుకోలేకపోతున్నాను, వారికి నేను అన్ని సౌకర్యాలు అందించలేకపోతున్నాను, నా పరిస్థితులను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నాకున్నటువంటి దీనస్థితిని బట్టి నా బిడ్డల యొక్క ఆశలు నేను తీర్చలేకపోతున్నాను అన్న బాధపడుతున్నావా? నీ పిల్లల్ని దేవుని చేతికి అప్పగించు. పిల్లలారా, మిమ్మల్ని మీరు దేవుని చేతులకు అప్పగించుకోండి. దేవుడు మీ జీవితాలని వదిలిపెట్టడు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఎలా మారుస్తాడో తెలుసా? ఎదిగిన మొక్కల వలె మీ జీవితాలను దేవుడు చేస్తాడు. అంతేకాదు, నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె దేవుడు నిన్ను చేస్తాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అందంగా, ఆశీర్వాదకరంగా, మరి మీ జీవితాలని అనేక మందికి మార్గదర్శకంగా దేవుడు చేస్తాడు. మీ బిడ్డలు అలా చేస్తాడు, మీ సంతానాన్ని దేవుడు అలా చేస్తాడు. మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు, అవమానింపచేయడు, ఓడిపోనేవాడు, మీరు దిగులు పడేలా ఉంచడు. మరి మా తల్లిదండ్రులు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని పిలుపుని అందుకొని దేవుని సేవకు తమ జీవితాలు అప్పగించుకున్నాక మరి వారి సంతానమైన మా ముగ్గురిని దేవుని చేతులకు అప్పగించారు. బాల్యంలో అన్ని అవసరాలు మాకు వారు తీర్చలేకపోయేవారు. చక్కని పాఠశాలల్లో మమ్మల్ని చేర్పించలేకపోయారు. సరైన వస్త్రాలు, సరైన ఆహారం మాకు అందించలేకపోయారు. అయినా దేవుని కృపకు మమ్మల్ని అప్పగించారు. పిల్లరా, నిజంగా ఈరోజు మా ముగ్గురి జీవితాలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. మా ముగ్గురిని కూడా నేటి దినాల్లో మా పరిమాణముల చొప్పున తన సేవలో దేవుడు వాడుకుంటున్నాడు. ఆశీర్వాదకరంగా మా జీవితాలను చేశాడు. ఆనాడు మా తల్లిదండ్రులు మాకు ఏం అందించలేకపోయారో అవన్నీ కూడా దేవుడు ఈరోజు మాకు సమృద్ధిగా ఇచ్చాడు. అనేకుల ముందు తలెత్తుకుని బ్రతికే కృప దేవుడు మాకు ఇచ్చాడు. తన సేవలో ప్రయోజనకరమైన పాత్రలుగా మమ్మల్ని చేసుకుంటున్నాడు. దానిని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగును గాక. నీ బిడ్డలను బట్టి నువ్వు ఎప్పుడు బాధపడద్దు, నీ భవిష్యత్తుని బట్టి కూడా నువ్వు ఎప్పుడు బాధపడద్దు. దేవునికి అప్పగించు, నీ జీవితాన్ని కూడా దేవుడు ఈ విధంగా మారుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దేనిని గురించి చింతపడద్దు కానీ మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను మేము సొంతం చేసుకుని ఎదిగిన మొక్కల వలె, నగరునికే చెక్కబడిన మూల కంబముల వలె మా జీవితాలు మలిచి కృపచూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.